నారాయణ ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. కావాలని మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడింది వివాదం అవుతుందా? ఉన్నది మాట్లాడితే అందరికీ చేటే, ఉన్నది మాట్లాడకూడదు. నేను ఉన్నదే మాట్లాడుతుంటా, అందువల్ల సమస్య వచ్చిన మాట వాస్తవమే. దానిలో మంచి చెడు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని కొన్ని భాషలో తేడా ఉండొచ్చు, కానీ సమయ సందర్భాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడంటారు. మరి నేను పాలిటీషియన్ని, ఆ తర్వాత నేను పర్సనల్ లైఫ్ ఏదో ఉన్నప్పుడు గట్టిగా ముక్కుసూటికి చెప్పకుండా ఏ దొంగ తిరుగు చెప్పుకుంటా కూర్చుంటే గుర్తుంది. అందువల్ల కొండపల్లి కూడా కొట్టాల్సిందే. అప్పుడు నిజం మాట్లాడితే నిష్ఠూరం ఎక్కువ ఉంటుంది. చికెన్ నారాయణ నుంచి కామెడియన్ నారాయణగా ఏమైనా మారుతున్నారా? నేను ఎప్పుడూ కామెడియన్ నారాయణ కాదు, నేను సీరియస్ పాలిటీషియన్ని. మరి చికెన్ సృష్టించిన కర్త మీరే, మాతో పాటు అందరూ కలిసి ఇడ్లీ చికెన్ తిన్నారు. మరుసటి రోజు గాంధీ జయంతి రోజు నారాయణ చికెన్ తిన అన్నారు, తిన్నవాళ్ళు రాశారు. అయితే వాళ్ళ ధర్మం అది, వాళ్ళు చేశారు, నేనే పొరపాటు చేశాను. ఆ రోజు గాంధీ జయంతి కదా అని అప్పుడు ఒక పెద్ద ఉద్యమం, ఒక 10,000 మంది ఊరేగింపు, భూ పోరాటం, చిన్నగంజాం నుంచి చీరాల దాకా ఆ పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్ర 20 కిలోమీటర్లు చేస్తే 5,000 నుంచి 10,000 దాకా నాతో ఉన్నారు. అంత అయిపోయింది. మరుసటి రోజు ఇదేమీ రాయలే, ఒక చికెను నారాయణ రాసేది తప్పితే నా ఉద్యమం తగిలిపోయింది. అంటే ఒకసారి హైజాక్ చేయబడుతుంది. అంటే తొందరపాట్లు ఏమైనా మాట్లాడుతున్నారని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కోసారి మాట్లాడినప్పుడు నేను విత్తనం చేసుకున్నా కదా. అంటే తొందర అంటే ఉద్దేశపరంగా మాట్లాడను, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడతాను. మాట్లాడినప్పుడు అది కొంచెం కంటగింపు కానీ ఏవగింపు కానీ వస్తుంది, లేదా అర్థం మారిపోతుంది.